ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి పలు జిల్లాల్లో తరచూ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక 25 వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి విద్య అర్హతలు ఏంటి, చివరి తేదీ ఇప్పటి వరకు ఉంది, అండ్ మిగతా జిల్లాల్లో నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి ఇప్పటివరకు అప్డేట్ రానున్నాయి, ఇంకా మరికొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ తాజా సమగ్ర సమాచారాలని మనం షార్ట్కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి డెప్త్గా వెళ్లే ముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తరచూ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 25 వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి శాంతాకుమారి తెలియజేశారు. అయితే ఇక్కడ డీటెయిల్లో చూస్తే అంగన్వాడీ కార్యకర్తలు 17 వేకెన్సీ ఉన్నాయి, మినీ అంగన్వాడీలో వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. సో బడంగి, చీపురపల్లి, గరివిడి, అంటే గంట్యాడ ప్రాజెక్టులో ఒక్కో అంగన్వాడీ కార్యకర్తల పోస్టుకు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న వెల్లడించారు. అయితే హెల్పర్ పోస్టులు బొబ్బిలి 2, చీపురపల్లిలో 2, గరివిడిలో 3, రాజారంలో 2, విఎంపేటలో 1-3 ఉన్నాయి, విజయనగరంలో 5 కాళ్ళకు నోటికేషన్ రిలీజ్ చేశారు, చేపట్టినట్టు ఆమె తెలియజేశారు. ఇక మీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు బాడంగిలో 1, బొబ్బిలో 2, అంటే ఇవన్నీ సెపరేట్ అంగన్వాడీ వేరు, మినీ అంగన్వాడీ వేరు, అంగన్వాడీ వర్కర్స్ వేరు అన్నమాట. గజపతి నగరంలో 1, చూపురపల్లిలో 3, గడ్వేడిలో 4, రాజారంలో 3, ఏసుకోటలో 1, విఎంపేటలో 3, గంటలో 1, భోగాపురంలో 1, విజయనగరంలో 1-5 పోస్టులు భర్తీ చేస్తున్న ఆమె క్లియర్గా తెలియజేశారు. అయితే అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముఖ్యంగా కనీసం 10th క్లాస్ క్వాలిఫై కలిగి ఉండాలి, అందులోనూ తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత కావడంతో పాటు తెలుగులో వ్రాయడం చదవడం తెలిసి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు జూలై 1, 2023 నాటికి 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలని తెలియజేశారు. అయితే మిగతా ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మాత్రం ఆ గ్రామ స్థానిక వివాహిత మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సంబంధిత కాళ్లకు కేటాయించిన కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు మాత్రం జూలై 22 వరకు సాయంత్రం 5 గంటల్లోకి ఐసీడీసీఎస్ ప్రాజెక్టులో, అంటే ఆయా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ దరఖాస్తులను సమర్పించాలని ఆమె స్పష్టంగా క్లియర్గా తెలియజేశారు. ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఈ అప్కమింగ్స్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద అయితే లింక్ అయితే అప్డేట్ చేస్తామండి. ఇది ఇవాళ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.